చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కడంపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు ఆయన ఖ్యాతిని వెయ్యి నోళ్ల పొగిడారు ఈ సందర్భంగా అన్నయ్యపై తమ ప్రేమను చాటుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు అది మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్ని పెంచింది వైరల్ గా మారింది పవన్ కళ్యాణ్ ప్రకటనలో చిరంజీవి ప్రతిభకు దక్కిన అరుదైన గౌరవంగా కొనియాడారు తెలుగు చలనచిత్ర సీమలో శిఖర సమానులు అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ పురస్కారం భరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది గోవాలో జరుగుతున్న యాభై మూడవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వచనం ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నాలుగు దశాబ్దాలు భయపడిన అన్నయ్య సినీ ప్రస్థానం తనను తాను మలుచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అంతర్జాతీయ చలనచిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి ఎదిగిన హీరో ఎందరికో స్ఫూర్తిని పంచిన హీరో తన కెరీర్ మొదటి నుంచి ఇప్పటిదాకా స్వయం కృషితో ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు ఆయన చేసిన ఎన్నో కళాత్మక చిత్రాలకు అవార్డులు సొంతమయ్యాయి చిరంజీవిని వరించని అవార్డు లేదు ఇప్పుడు తాజాగా ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తి మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ అవార్డు వరించింది యాభై మూడవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా చలన చిత్రోత్సవం ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది చిరంజీవి తన నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో నూట యాభైకి పైగా చిత్రాలు నటించారు ఆయనకు ఈ అవార్డు ఇవ్వడంపై కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హర్షం వ్యక్తం చేసింది గోవా వేదికగా ఇఫీ చలన చిత్రోత్సవం ఈ నెల ఇరవై ఐదు వరకు జరగనుంది